ఎలాంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా రోడ్డు నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయాలని కొండేపి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ వెంకయ్య అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా టంగుటూరి మండలంలోని కాకుటూరి వారి పాలెం వద్ద అధ్వానంగా మారిన రోడ్లను పరిశీలించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ఆర్ఎన్బి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయాన్నే 11:30 ఆ టైంలో ఇక్కడ వర్షానికి బాగా కోసుకుపోయి ఈ ప్రాంతం అంతా కూడా కొట్టకపోవడం జరిగింది. రోడ్డు అంతా కూడా మధ్యకి అడ్డంగా కొట్టకపోవడం జరిగింది. దానివల్ల ప్రజలకి రాకపోకలకి ప్రయాణికులు కానీ నడవటానికి కూడా ప్రాబ్లం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అధికారులు చొరవ తీసుకొని ఇప్పుడు అందరు మేము కూడా వచ్చి అందరితోటి మాట్లాడి జేసీబీ పెట్టేసి జేసీబీ తోటి ఇక్కడంతా కూడా చదువు చేయడం జరిగింది. ప్రస్తుతానికి నడక రాకపోకలుకి అంతరాయం లేకుండా చేసాము. అదేవిధంగా ఇంకా 7 బడులు ఇసుక తెప్పించేసి మట్టి ఇసుక తెప్పించేసి మిగతాది కూడా కంప్లీట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా పర్మనెంట్గా ఆ పక్కనే కలవర్ట్ ఉంది, ఆ కలవర్ట్ కూడా ఓపెన్ చేసి నీరుని సజావుగా పక్కకి వెళ్ళేటట్టు డైవర్ట్ చేసుకుంటే ఇంకా ఈ రోడ్డు కోసుకుపోకుండా ఉంటుందని చెప్పి మన అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అధికారులకి ఇంకా ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగకుండా ఒకవేళ సంఘటనలు కానీ జరిగితే వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ప్రజలకి అసౌకర్యం జరగకుండా పనిచేయాలని చెప్పని ఆదేశించడం జరిగింది. ఈ పనిలో త్వరగా దీన్ని అంతరాయం లేకుండా సౌకర్యం కల్పించినందుకు మన డిఏ గారికి, ఆర్ఎంబి డిఏ గారికి, అదే జేఏ గారికి అందరికి కూడా అభినందిస్తున్నాం. అందరితోటి మాట్లాడి జేసీబీ పెట్టేసి జేసీబీ తోటి ఇక్కడంతా కూడా సదును చేయడం జరిగింది. ప్రస్తుతానికి నడక రాకపోకలు అంతరాయం లేకుండా చేసాము. అదేవిధంగా ఇంకా 7 బడులు ఇసుక తెప్పించేసి మట్టి ఇసుక తెప్పించేసి మిగతాది కూడా కంప్లీట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా పర్మనెంట్గా ఆ పక్కనే కలవర్ట్ ఉంది, ఆ కలవర్ట్ కూడా ఓపెన్ చేసి నీరుని సజావుగా పక్కకి వెళ్ళేటట్టు డైవర్ట్ చేసుకుంటే ఇంకా ఈ రోడ్డు కోసుకుపోకుండా ఉంటుందని చెప్పి మన అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అధికారులకి ఇంకా ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగకుండా ఒకవేళ సంఘటనలు కానీ జరిగితే వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ప్రజలకి అసౌకర్యం జరగకుండా పనిచేయాలని చెప్పని ఆదేశించడం జరిగింది. కాకుటూరుపాలెం నుంచి కొండేపి వెళ్ళే మార్గంలో ఈరోజు అక్కడ ఈ కలవర్ట్ నుంచి పక్క నుంచి ఇదంతా కూడా కోసుకెళ్ళేసి రోడ్డు కంప్లీట్గా అడ్డంగా తెగడం జరిగింది. ఆ తెగిన తర్వాత నీళ్లు ప్రవాహం ఎక్కువ ఎంబట్టిన అధికారులందరూ కూడా మేము వెంటనే దీన్ని క్లోజ్ చేసి రాకపోకలకు ముందు అంతరాయం లేకుండా చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా ఉన్నందువలన ఎక్కువ ఫ్లో ఎక్కువ ఉన్నందువలన కొంత టైం పట్టింది. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు వెహికల్స్ అన్నీ కూడా పనిముట్లు అన్నీ కూడా తీసుకొస్తున్నారు. వెంటనే క్లోజ్ చేసే ముందు ఈ రాకపోకలకు అంతరాయం లేకుండా వెంటనే చేయాలని చెప్పి మన డీఈ గారు ఉన్నారు, జేఏ గారు, ఆర్ఎంబి డీఈ జేఏ గారు ఇక్కడే ఉన్నారు, ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. వాళ్ళు వెంటనే చేయాలని చెప్పి మేమందరం కూడా వాళ్ళని ఆదేశించడం జరుగుతుంది. అదేవిధంగా టవర్ దగ్గర కలవర్ట్ ఒకటి అవుట్లెట్ ఉంది, అది కూడా ఎందుకంటే ఇంత దీన్ని క్లోజ్ చేసినందుకు కూడా చేసినంత మాత్రాన వెంటనే సమస్య పరిష్కారం కాదు. దాన్ని ఓపెన్ చేసి కలవర్ట్ని ఓపెన్ చేసి ఆ నీరు కూడా బయటికి డైవర్ట్ అయ్యేటట్టు చేయాలని చెప్పని అధికారుల్ని ఆదేశించడం అయింది.